బల, ఇది ఒకనాటి విశాల భారతదేశం. భవ్యమైన పరంపర గల దేశం మనది. ఓంకార శ్రీకారాలకు ఉనికి పట్టు, ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలకు మనికి పట్టు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ప్రతిధ్వనించిన పవిత్ర భరతఖండమిది. అద్భుతమైన సంగీత సాహిత్యాది కళా సంస్కృతులు పరిడవిల్లిన ఈ పుణ్యభూమిని ఎందరెందరో రాజులు, మహారాజులు, చక్రవర్తులు వైభవోపేతంగా పరిపాలించి తరించారు. వజ్ర వైఢూర్య గోమేధికాది నవరత్నాలను, ముత్యాలను వీధి వీధుల్లో రాసులుగా పోసి అమ్మిన స్వర్ణయుగాల్ని కళ్ళారా చూసిన భారతాంబ మీద పరదేశీయుల దురాక్రమణ ప్రారంభమైంది. మొట్టమొదటగా మొఘలాయులు మన సంపదను దోచుకోవడానికి వచ్చారు. సంపదను దోచుకోవడంతో పాటు మన దేశ సంస్కృతి వినాశనానికి వాళ్లు ఒడిగట్టారు. లెక్కలేనన్ని సుందరమైన దేవాలయాలు, మనోహరమైన శిల్పాలు, దేవతామూర్తులు మతాంధకారుల వికృత దాడులకు చిన్నాభిన్నం కావడంతో పాటు భారతీయుల మారణహోమమే జరిగిపోయింది. మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్య కాహలి మోగుతుండగానే పోర్చుగీసు వారి, డచ్చి వారి, ఫ్రెంచి వారి, చివరకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వారి ఫిరంగి తుపాకుల శబ్దాలు భారతదేశం నలుమూలలా ప్రతిధ్వనించాయి. చూస్తూ చూస్తూ ఉండగానే మన ప్రియతమ భారతదేశం పేరు ఇండియాగా మారిపోయింది. దాదాపుగా 500 సంవత్సరాలు భరతమాత తన ముద్దు బిడ్డల కవోష్ణ రుధిరాపాతానికి మూగ సాక్షిగా నిలిచిపోయింది. చరిత్ర పుటలు రక్తసిక్తం కావడంతో పాటు భరతమాత పరదేశీయుల దాస్య శృంఖలాలకు చిక్కి తల్లడిల్లిపోయింది. అహింసావాది మహాత్మాగాంధీజీ, విప్లవ పోరాట యోధుడు భగత్ సింగ్, ముక్కు గుండెగల సుభాష్ చంద్రబోస్తో పాటు అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, బలిదానాలు ఈనాటికి ప్రాతస్మరణీయ. చిట్ట చివరకు స్వాతంత్ర్యం సిద్ధించి విభజనకు గురైన మన భారతమాత వేడివేడి నిట్టూర్పుల సెగ ఈనాటికి ప్రతి ఒక్క భారతీయుని హృదయంలోనూ వెచ్చగా ఉండి ఉండాలి. కానీ 99% భారతీయుల హృదయాలు చప్పగా చల్లారిపోయాయి. స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్లు దాటిన చప్పగా చల్లారిపోయిన ఈ దేశాభిమానం లేని భారతీయుల హృదయాలను వెచ్చబరిచే ఔషధం మాత్రం దొరకనేలేదు. ఎప్పుడూ భ్రష్టాచారం, అనాచారం, అత్యాచారం, స్వేచ్ఛాచార ఆచారాలలో బాగా బిజీగా ఉండే మన రోగగ్రస్తులైన సత్ప్రజలకు ఈ మొత్తం భారతదేశమే ప్రభుత్వాసుపత్రిలోని జనరల్ వార్డ్ అంటే అతిశయోక్తి కాదు. కావాలంటే మీరే చూసి ఆనందించండి, చూస్తూనే ఉండండి. F-146 బోయింగ్ విమానము వాయుమాలిన్య నియంత్రణ మండలి అనుమతి లభించక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి అనుమతి లేక వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయంలకు చేరుకుంది.
These Indian apples are just incredible. So wealthy and so many white servants. Gorgeous. Wow. Look at this place. It's so modern. These Indians. It's so cultured. And the clothing is so beautiful. ₹1,000కి పౌండ్స్ ఇవ్వు. ఎన్ని పౌండ్లు వస్తాయి? 8,000 పౌండ్లు వస్తాయి రైట్ గారు. 1, 2, 3, 4, 5, 6, 7. సరే బా, నేను వెళ్ళొస్తాను. మంచిది సార్. Indians have become so wealthy. Just look at this place. So wealthy. And so many white servants. This must be the most cultured place on earth. Your tea, sir. Hey, man. American dollars and tips ga istanu teeskuntava? No, sir. Only Indian rupees. చూసారా, డాలర్స్ కి విలువ లేకుండా పోయింది. రూపాయికి ఎంత లేదన్నా $80 పలుకుతున్నాయి. నా దగ్గర ఎన్నో $1,000 ఉన్నాయి, అన్ని వేస్ట్ అయిపోయాయి. I try to catch a rich Indian babe. Good idea. Subbalakshmi. So I can settle here in India. 50 rupees per month. That's really great, man. I want to learn Telugu. No Telugu, no respect. Oh, look at that. Disgusting. What a shame for white people. Crazy white people, they can never be civilized like these Indians. Fighting over scraps. Oh, poor white people. Sister, brother, help me. Please, 50 paisa. Please, sister, brother, father, mother. It's sad to see a country with such wealth. Sir, please come, sir. Namaste. It's crazy. I show you Andhra Pradesh. Please come, sir. Please come this way. No one's even bothering me. God. Please come in, sir. Get inside, sir. Please. Sister, brother, help me. No thanks. Please, damn beggars. Can you take me to Hyderabad? Hyderabad, please. Yeah, I can take you, but no foreign currency. And no rupees. Dollar, no pounds. Indian money. Rupees. Come. Meera Bharat Mahan, welcome to India. Love and warmth, heart and soul, welcome to India. Incredible India, we are into a new era. Hindustan, Hamara. Oh, these Indian taxis are so fast. Wow, what a beautiful building. Madam, Krishna water for you. Vadadu. Ah, India is really beautiful. So clean. Vachana khailo. Chala taajaga unnai kada. Vachana khailo. Papundalu. Hey, Kamala, 10 paisalu pettavu teeskundava? Ah, teeskundam. Paapam aa tella vaalaki saayam chesinattu untundi. Avunu avunu. Aa 10 paisaliki aa papundalu ivvamma. Namaste, Swami. Namaskaram. Please be seated. Dhanyavaadalu. What can I do for you? క్షమించండి స్వామి, నన్ను చూసి నా రంగు చూసి అపార్థం చేసుకోకండి ప్లీజ్. నాకు తెలుగు బాగా వచ్చు. తెలుగులో ఎంఏ చేశాను, కవిత్వం కూడా రాయగలను. నా పేరు ఎడ్వర్డ్ థాకరే, పాత్రికేయుడిని, లండన్ నుంచి వచ్చాను. సంతోషం. నా పేరు చెంగల్వ నాయుడు. చెప్పండి, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను? నాయుడు గారు, నేను చిరునామాకి చేరుకోవాలి, సహాయం చేయగలరా? తప్పకుండా. Maya, Maya. Wow! How could this be possible? You're very fast, Naidu Garu. It's so cool.
నమస్తే సార్, వేర్ క్యాన్ టేక్ యూ? చూడండి, ఇతను అవిద్యావంతుడు, ఇతనికి తెలుగు రాదు, ఇతనితో మీరు ఆంగ్లంలోనే మాట్లాడండి, మరి మీరు బయలుదేరండి. ధన్యవాదాలు. కామరేవరు చెప్పలేదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. Yes, please come in. నమస్కారం. నమస్కారం. నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కలుసుకోవడానికి వచ్చాను. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన పైన ఉన్నారు. జాన్, ఈయన మేడం మీదకి తీసుకెళ్ళు. మాతాజీ. నమస్కారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నమస్కారం. రండి, కూర్చోండి, కూర్చోండి. ధన్యవాదాలు. నా పేరు ఎడ్వర్డ్ థాక్రే, లండన్ నుంచి మీ దేశానికి వచ్చిన పాత్రికేయుడిని. సంతోషం. తీసుకోండి, ఇది అమృతవల్లి కషాయం, తీసుకోండి. ధన్యవాదాలు. చెప్పండి, ఏ విధంగా నేను మీకు సహాయం చేయగలను? నేను ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలకు వెళ్ళాను, కానీ ఇలాంటి సంపన్న దేశాన్ని చేరలేదు. మీ భారతదేశంకి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదు, కానీ కేవలం ఈ 20 ఏళ్లలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది? మా దేశం అప్పుడు అలా ఉన్నది నిజమే, ఇప్పుడు ఇలా ఉన్నది నిజమే. అన్నిటికంటే మా దేశం ప్రపంచంలోనే సంపన్న దేశం అన్నది నిజమే. ఇదంతా ఎలా సాధ్యమైంది? తమరు గొప్ప చరిత్రకారులని విని తమరుని వెతుక్కుంటూ వచ్చాను. దయచేసి చెప్పండి. ఈ దేశ ప్రజలు దేన్నైతే అసాధ్యం అనుకున్నారో, అసలు దేశాభివృద్ధే ఉండదు అనుకున్నారో, అలాంటి సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో చెప్పగలరా? అదో అద్భుతమైన సంఘటన. అలా కొట్టదురా, అలా అలా కొట్టదురా. ఈ ఏరియా నాది. ఈ జిందా ఏరియాలోనే రౌడీయిజం చేస్తావా? ఇత్తడి ఇత్తడైపోతురా. దొబ్బేనంది అయ్యా, వచ్చేసాన్రా. ఏంట్రా అలా చూస్తున్నారు? రక్తం తాగేస్తాన్రా రే. అయ్యో, వీడ వీడ ఎప్పుడు వచ్చి జయించి కావి వెళ్ళిపోదాం. అయ్యా, డబ్బులు పెట్టరా, ఏట్రా సూత్రం. ఒక కేజీ పంచదార ఇవ్వండి. ఏరా దొన్నపోతా, ఎక్కడికి వచ్చినావేంట్రా? అయ్యో, కాసేపు మాట్లాడబాకమ్మా. మీ నాన్న వచ్చే టైం అయింది, త్వరగా మార్కెట్కి వెళ్ళి తలకాయ మాసం తీసుకురా. Oh.
ఏ కర్రోడా, ఏమైందిరా నీకు? ఎందుకు నన్ను చూసి ఇలా పారిపోతున్నావు? ఈ ఏరియానే గడగడలాడిస్తావు, నన్ను చూసి ఎందుకు జడిస్తున్నావు? నాకేం తక్కువ, నీ దూరంగా వెళ్తున్నావు. ఐ లవ్ యు, యు మస్ట్ లవ్ మీ. అది మరి అది ఇది అని చెప్పకు, నేను నిన్ను వదలను. నువ్వు నన్ను లవ్ చేయక తప్పదు. ఈరోజు సాయంత్రం నేను నీకోసం పబ్లిక్ గార్డెన్స్ లో ఎదురు చూస్తుంటాను. కానీ నువ్వు రాలేదనుకో, లగ్గేజ్ తో సహా వచ్చి మీ ఇంట్లోనే సెటిల్ అయిపోతాను.